వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ కలిసి ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే తొలిసారి మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో కలిసి స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయబోతుండటంతో ఇటు అభిమనుల్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సముద్రకాణి డైరెక్షన్ వహిస్తున్నారు ఇక ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా మొదలైన విషయం తెలిసిందే ఫ్యాంటసీ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేవుడి పాత్రలో నటిస్తున్నారు ఇక ప్రమాదంలో కన్ను మూసిన ఒక వ్యక్తికి దేవుడు తొంభై రోజులు మరలా బ్రతికే ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే పాయింట్తో ఈ ను తెరకెక్కిస్తున్నారు ఇక మొత్తానికైతే తమిళ వెర్షన్లో సముద్రకని తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించారు ఇక తెలుగు లో పవన్ కళ్యాణ్ గారు సముద్రకని పోషించిన కాలపు దేవుడు క్యారెక్టర్ చేస్తున్నారు ఇక సాయిధరం తేజ్ తంబి రామయ్య పాత్రను పోషిస్తున్నారు మొత్తానికైతే తమిళ్ వినోదయ సీతంకు డైరెక్షన్ వహించిన సముద్రకని ఇక తెలుగు వర్షన్ కు కూడా సముద్రకనే డైరెక్షన్ వహిస్తున్నారు ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుండగా ఇక ఈ సినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాకు ఇరవై రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారనేసి సమాచారం మొత్తానికైతే సాయిధరం తేజ్ ఈ చిత్రంలోనూ అలాగే విరూపాక్ష చిత్రంలోనూ నటిస్తూ ఉండగా ఈ రెండు సినిమాలు అతనికి మంచి బూస్టింగ్ ఇస్తాయని మెగా ఫ్యాన్స్ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేసేందుకు చిత్రం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి